నమస్తే అండి, స్వాగతం యూట్యూబ్ అడి. మనం సాహిత్యంలో అనేక వీడియోలు మనం అప్లోడ్ చేసుకుంటూ ఉంటున్నాం, చేస్తున్నాం కూడా. అది పూర్తి అయినంత వరకు కూడా ఈ ప్రయత్నం అనేది ఆగదు. కాబట్టి మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. దయచేసి ప్రతి వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా చాలా ముఖ్యమైనది, దయచేసి మర్చిపోకండి. ఇక ఈ వీడియోలోకి వెళ్తే ఏంటంటే సాహిత్య విమర్శలో చాలా ముఖ్యమైన గ్రంథాలు ఆధారంగా మనం తీసుకొని ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఒక నోట్స్ లాగా ఇస్తున్నాం, లేదంటే ఉపన్యాసంలాగా చెబితే యూట్యూబ్లో అది సాధ్యం కాదు. చెప్పినా సరే కొన్ని బిట్లు మాత్రమే మనం అందులో ఎంచుకోవాలి. మళ్ళీ ఆ ఎంచుకోవడం ఎందుకని మనం బిట్లుగానే డైరెక్ట్గా మీకు ఇచ్చేస్తూ ఉన్నాను మిత్రులరా. దయచేసి వీడియోని చూడండి. ప్రతి వీడియోలు కూడా కావాలంటే ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. ప్లేలిస్ట్లో అన్ని వీడియోలతో మంచి మంచి శీర్షికలతో అప్లోడ్ చేయడం జరిగింది. చాలా ముఖ్యమైనవే ఒకసారి మీకు చెక్ చేస్తే మీకే అర్థమైపోతుంది. ఇక ఈ వీడియోలోకి వెళ్దాం మిత్రులరా. ఈ వీడియోలో అది డిఎల్, జేఎల్, డిఎస్సి, నెట్లో జేరఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం, అలాగే సెట్ వీటికి అనుకూలంగా మనం ముఖ్యమైన అంశాలతో మనం చెప్పుకుంటున్నాం. అది ఏంటంటే వేమన గురించి తెలుసు, తాళ్ళపాకు కవుల గురించి తెలుసు. అయితే మనం తప్పుగా పెట్టే బిట్లు, తెలియని బిట్లు ఏవంటే వేమన సాహిత్యం పైన, వేమన పద్యాలపైన వచ్చే సిద్ధాంత గ్రంథాలు, వ్యాసాలు, విమర్శ గ్రంథాలు అనేవి మనం చాలా అరుదుగా లభించే సమాచారం. కాబట్టి అటువంటి బిట్లు మనం కోల్పోతాం, మార్కులు అనేవి రాకపోవచ్చు. ఎందుకంటే మనం వాటిపైన ఎక్కువగా దృష్టి పెట్టకపోతే అలా జరుగుతుంది. కాబట్టి వేమనపై విమర్శ గ్రంథాలు ఏవి ఉన్నాయి, చాలా ముఖ్యమైనవి, ఇంపార్టెంట్వి. అలాగే తాళ్ళపాక కవులపై విమర్శ గ్రంథాలు ఏమిటి, తాళ్ళపాక కవుల గురించి మనం వరుస క్రమంలో ఇవన్నీ చెప్పుకున్నాం. అలాగే ఆయా రచనల యొక్క ఆశ్వాసాలన్నీ, దాని యొక్క మూలమేంటి, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు ఏంటంటే తాళ్ళపాక కవులపై వారి రచనలపైన వచ్చినటువంటి సిద్ధాంత గ్రంథాలు, వ్యాసాలు, పరిశీలన గ్రంథాలు, పరిశోధన వ్యాసాలు, ఇవన్నీ కూడా మనం ఈ రెండు టాపిక్ల గురించి, వేమనపై విమర్శ గ్రంథాలు, తాళ్ళపాక కవులపై విమర్శ గ్రంథాలు, ఈ అంశాలపై మనం పూర్తిగా చెప్పుకుంటున్నాం. ఇది నోట్స్ రూపంలోనే మీకు ఇచ్చేస్తూ ఉన్నాను. అది దయచేసి పూర్తిగా చివరి వరకు చూడండి, చాలా ముఖ్యమైన మిత్రులరా. ఎలాగ వీడియో ఆన్ చేశారు కాబట్టి ఒకసారి చూసేయండి, ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ సాహిత్య విమర్శలో ముఖ్యమైన మాత్రం ఎటువంటి తప్పులు లేకుండా ఇస్తున్నాను దయచేసి మిత్రులరా. ఇది చాలా సంవత్సరాలుగా సేకరించి మనం ఇస్తున్నాను. మామూలుగా అయితే ఒక బుక్ తేవాలని ఆలోచన ఉంది, అది తెచ్చే ఆలోచన కొంచెం ఆర్థిక పరిస్థితుల వల్ల తేలేకపోయాను. ఈ వీడియోలో మాత్రం మీకు ఉచితంగా అందిస్తున్నాను. ఎగ్జామ్స్ రాయాలంటే టెలిగ్రామ్ లింక్ జాయిన్ అవ్వండి. వీక్లీ టెస్ట్లు అనేవి ఉచితంగా ఉంటాయి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. వేమనపై వచ్చిన విమర్శ గ్రంథాలు, పరిశోధనా వ్యాసాలు, సిద్ధాంత గ్రంథాలు మనం ఈ వీడియోలో మనం చెప్పుకుంటున్నాం కదా, మొదలుపెట్టేద్దామండి. వేమనపై పండిత వంగూరి సుబ్బారావు పంతులు గారి వేమన అనే పరిశోధనాత్మక గ్రంథం ఒకటి వచ్చింది. వేమన అనే పరిశోధనాత్మక గ్రంథం అండి, పండిత వంగూరి సుబ్బారావు పంతులు గారు. అలాగే మనకి పరిచయమైనటువంటి పేరే, చాలా ముఖ్యమైన బిట్టు కూడా ఎక్కువగా వచ్చింది, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి వేమన తెలుగు విమర్శన గ్రంథంలో అమూల్యమైంది. కాబట్టి వేమన గురించి ప్రామాణికమైన గ్రంథాల్లో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి వేమన అనేది, ఈ గ్రంథం అనేది ప్రత్యేకంగా వేమన అనే తెలుగు విమర్శ గ్రంథంలో ముఖ్యమైనది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిది. అలాగే బండారు తమ్మయ్య గారి వేమన చరిత్ర, ఇది రెడ్డిరాణి పత్రికలో ప్రకటితం. బండారు తమ్మయ్య గారి వేమన చరిత్ర అనేది రెడ్డి గారి పత్రికలో ప్రకటితమైంది. ఇందులో రాళ్లపల్లి ఉపోద్ఘాతం కలిగి ఉందండి. ఇందులో ఉంది బండారు తమ్మయ్య గారి వేమన చరిత్రలో. ఇందులోనే ఏంటంటే వేమన వీరశైవుడు అని ప్రతిపాదించిందండి. వేమన వీరశైవుడు అని ప్రతిపాదించినటువంటి వ్యాసం వేమన చరిత్ర, దీనిని రచించింది బండారు తమ్మయ్య గారు అండి. ఇది రెడ్డిరాణి పత్రికలో ప్రచురించబడింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు తెలిసిందే ఎన్ గోపి గారి సిద్ధాంత వ్యాసం అండి. ఇది పిహెచ్డి గ్రంథము, ప్రజాకవి వేమన, ఎన్ గోపి సిద్ధాంత వ్యాసం. ప్రజాకవి వేమన అలాగే వేమనవాదం వ్యాఖ్య. ముందుగా ప్రజాకవి వేమనే ఎన్ గోపి సిద్ధాంత వ్యాసం ప్రజాకవి వేమన చాలా ముఖ్యమైనది. ఇది 1980లో వచ్చింది. త్రిపురనేని వెంకటేశ్వరరావు విశ్వదాభిరామ వినురవేమ 1981లో వచ్చింది. ఇది త్రిపురనేని వెంకటేశ్వరరావు అండి విశ్వదాభిరామ వినురవేమ. అలాగే వేమన వివిధ దృక్కోణాలు అనేది విజయవాడలోని వేమన వికాస కేంద్రం వారి తరపున ప్రకటితమైంది. ఇది వేమన వివిధ దృక్కోణాలు అనేది విజయవాడలో వేమన వికాస కేంద్రం తరపున ప్రకటితమైంది. తర్వాత మరుపూరు కోదండరామిరెడ్డి గారు, మరుపూరు కోదండరామిరెడ్డి ఈ పేరు మనకి అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది. లోకకవి వేమన యోగి, లోకకవి వేమన యోగి ఇందులో 1305 పద్యముల్లో ఈయన జీవిత విశేషాలు ఉన్నాయి. ఇందులో లోకకవి వేమన యోగి అనేది మరుపూరు కోదండరామిరెడ్డి గారిది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం SVU ప్రచురించబడినటువంటి ఆరుద్ర రచన మన వేమన అండి. మన వేమన SVU వారు ప్రచురించిన ఆరుద్ర రచన మన వేమన 1985. తర్వాత కొర్లపాటి శ్రీరామమూర్తి, కొర్లపాటి శ్రీరామమూర్తి గారు నాదయోగి వేమన, నాదయోగి మన వేమన 1987లో వచ్చింది. కొర్లపాటి శ్రీరామమూర్తి నాదయోగి మన వేమన. కొర్లపాటి శ్రీరామమూర్తి సాహిత్య చరిత్ర సంపుటాలుగా వచ్చాయి. మన సాహిత్య చరిత్ర మనం తెలుసుకోవాలంటే ముఖ్యమైన పుస్తకాల్లో కొర్లపాటి శ్రీరామమూర్తి గారి సాహిత్య చరిత్ర కూడా తెలుసుకుంటాం. కాబట్టి ఈయన ముఖ్యమైన వ్యక్తి, అందువలన ఈ బిట్టు కూడా గుర్తుంచుకోండి, చాలా ముఖ్యమైనది. నాదయోగి వేమన మన వేమన, నాదయోగి మన వేమన కొర్లపాటి శ్రీరామమూర్తి. స్వాతంత్ర్య సమరయోధులు గుర్రం వెంకటరెడ్డి, పోచన రామిరెడ్డి రచించిన విప్లవయోగి విశ్వకవి వేమన వేదశాస్త్రం, ఇది ఇద్దరు కలిపి రచించినటువంటిది. విప్లవయోగి విశ్వకవి వేమన వేదశాస్త్రం అనేది. డాక్టర్ S.M. సుబాని, డాక్టర్ S.M. సుబాని వేమన జీవితము సాహిత్యము సమగ్ర పరిశీలనము అనేది సిద్ధాంత గ్రంథము. వేమన జీవితము సాహిత్యము సమగ్ర పరిశీలనము ఎవరిదంటే డాక్టర్ S.N. సుబాని, డాక్టర్ S.M. సుబాని. డాక్టర్ గంధం అప్పారావు గారి వేమన సర్వజ్ఞులు అనేది గంధం అప్పారావు గారిది, డాక్టర్ గంధం అప్పారావు గారిది వేమన సర్వజ్ఞులు. ఇప్పుడు తాళ్ళపాక కవులు వాగ్గేయకారులపై వచ్చినటువంటిది విమర్శ గ్రంథాలు సిద్ధాంత వ్యాసాలు విమర్శ వ్యాసాలు మనం చూసుకుంటామండి. తాళ్ళపాక కవులు వాగ్గేయకారులపైన వచ్చినటువంటివి. డాక్టర్ వేటూరి ఆనందమూర్తి తాళ్ళపాక కవుల కృతులు వివిధ సాహితీ ప్రక్రియలు తాళ్ళపాక కవుల పదకవితలు భాషా ప్రయోగ విశేషాలు అనేది డాక్టర్ వేటూరి ఆనందమూర్తి అండి. డాక్టర్ వేటూరి ఆనందమూర్తి గారి తాళ్ళపాక కవుల కృతులు వివిధ సాహితీ ప్రక్రియలు తాళ్ళపాక కవుల పదకవితలు భాషా ప్రయోగ విశేషాలు. డాక్టర్ అద్దేపల్లి విద్యావతి సిద్ధాంత వ్యాసం అండి. డాక్టర్ అద్దేపల్లి విద్యావతి గారి సిద్ధాంత వ్యాసము తాళ్ళపాక కవుల సాహిత్య సేవ, తాళ్ళపాక కవుల సాహిత్య సేవ. డాక్టర్ అద్దేపల్లి విద్యావతి యొక్క సిద్ధాంత వ్యాసము తాళ్ళపాక కవుల సాహిత్య సేవ. డాక్టర్ అద్దేపల్లి విద్యావతి సిద్ధాంత వ్యాసం అని తాళ్ళపాక కవుల సాహిత్య సేవ. తర్వాత చెలమచెర్ల గోపాలకృష్ణమాచార్యుల తాళ్ళపాక చిన్న తిరువేంగళనాథుడు రచనలు దానిపైన చేసింది చెలమచెర్ల గోపాలకృష్ణమాచార్యులు, చెలమచెర్ల గోపాలకృష్ణమాచార్యులు అండి. తాళ్ళపాక చిన్న తిరువేంగళనాథుడు రచనలపైన ఆయన విమర్శన గ్రంథం వచ్చింది. డాక్టర్ సి రమణయ్య చిన్నన్న రచనలు సవిమర్శక పరిశీలనం, చిన్నన్న రచనలు తాళ్ళపాక చిన్నన్న రచనలు సవిమర్శక పరిశీలనం డాక్టర్ సి రమణయ్య. డాక్టర్ పొన్నాలీలావతమ్మ అన్నమయ్య సంకీర్తనలో జానపద గేయ ఫణితులు, అన్నమయ్య సంకీర్తనలో జానపద గేయ ఫణితులు డాక్టర్ పొన్నాలీలావతమ్మ. ఎన్ సుగుణ గారిది, ఎన్ సుగుణ గారి యొక్క విమర్శ గ్రంథం అన్నమాచార్యుల సంకీర్తనలు స్త్రీ సంబంధిత పాటలు, అన్నమాచార్యుల సంకీర్తనలు స్త్రీ సంబంధిత పాటలు ఎన్ సుగుణ 1986. డాక్టర్ ఎస్ గంగప్ప డాక్టర్ ఎస్ గంగప్ప క్షేత్రీయ పద సాహిత్యం తెలుగులో పదకవిత రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతులు పొందింది. ఇదండి క్షేత్రీయ పద సాహిత్యం, ఇది తెలుగులో పదకవిత రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందింది. సారంగపాణి పద సాహిత్యం పరామర్శించిన గంగప్ప తెలుగు వాగ్గేయకారులు అనేది ఈయన యొక్క రచన అండి. సారంగపాణి పద సాహిత్యం పరామర్శించిన గంగప్ప తెలుగు వాగ్గేయకారులు. ఈ తెలుగు వాగ్గేయకారులో సారంగపాణి పద సాహిత్యం గురించి పరిశీలించబడినటువంటి గ్రంథం ఇది. అయితే మనకి ఇక్కడ సారంగపాణి అనేది వరుస క్రమంలో మనకు కనబడుతూ ఉండి అన్నమయ్య, క్షేత్రీయ, త్యాగీయ వీటిలో సారంగపాణి అనేది బిట్టు వస్తూ ఉంటుంది వరుస క్రమంలో. ఈ సారంగపాణి అనేది మనం ఎవరు అనుకుంటే ఇతను కూడా వాగ్గేయకారుడు అండి. ఈయనపై వచ్చినటువంటి విమర్శ గ్రంథం తెలుగు వాగ్గేయకారులు అనే దాంట్లో గంగప్ప గారి పరిశీలించబడింది. డాక్టర్ శమంతకమణి త్యాగరాజు కీర్తనలు అధ్యయనము పిహెచ్డి పట్టం కోసం వ్రాయబడినది అనేది డాక్టర్ శమంతకమణి గారి త్యాగరాజు కీర్తనలు అధ్యయనము పిహెచ్డి పట్టం కోసం రాయబడినటువంటి విమర్శ గ్రంథం ఇది. డాక్టర్ కన్నిగంటి రాజమల్లాచారి సంక్షిప్త రచన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అనే దానిపైన ఈయన రాయడం జరిగింది. కన్నిగంటి రాజమల్లాచారి కాబట్టి అరుదుగా వచ్చే బిట్లో పోతులూరి వీరబ్రహ్మం గారి రచనలు తక్కువగా ఉంటాయి కాబట్టి పేర్లు గుర్తుంచుకుంటే కొన్ని కఠినమైన బిట్లో మనకు ఉపయోగపడుతుంది. ఇదేమో కన్నిగంటి రాజమల్లాచారి సంక్షిప్త రచన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 1988 వచ్చింది. ఇది తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు వైతాళికుడు శీర్షికలో ప్రచురితమైనది. తెలుగు విశ్వవిద్యాలయం వారి తెలుగు వైతాళికులు శీర్షికలో ప్రచురించబడింది. సరస్వత వేదిక ఉపన్యాసముల సంకలనము తెలుగులో తొలి సమాజ కవులు అనే దానిపై వచ్చిందండి. తెలుగులో తొలి సమాజ కవులు అనేది సరస్వత వేదిక ఉపన్యాసముల సంకలనము. తెలుగులో తొలి సమాజ కవులు సరస్వత వేదిక ఉపన్యాసముల సంకలనము. ఆ తర్వాత వీడియో విమర్శలోనే ప్రక్రియ విమర్శలు ఆధునిక ప్రాచీన ప్రక్రియలు వాటిపై ఆ ప్రక్రియలపై వచ్చినటువంటి విమర్శ గ్రంథాలు, సిద్ధాంత వ్యాసాలు వీటి గురించి మనం పూర్తిగా చెప్పుకుంటామండి. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేస్తే మరిన్ని వీడియోలు చేయడం కోసం మాకు ప్రోత్సాహంగా ఉంటుంది మిత్రులారా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కృతజ్ఞతలు మిత్రమా, ఈ వీడియోను పూర్తిగా వీక్షించినందుకు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. ఎప్పటికప్పుడు వీడియోలో అప్డేట్ కావాలంటే బెల్ ఆన్ చేయండి మిత్రులారా. మళ్ళీ వీడియోతో అత్యంత అద్భుతమైన సాహిత్యంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.